హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామా వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ 6.24 అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ అయినటువంటి ఈ యాప్లో ఏమేమి మార్పులు చెందాయి అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీతోటి వాలంటీర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, గ్రామా వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ 6.24 అప్డేట్ చేశారు. అప్డేట్ చేసినటువంటి యాప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళినా డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసిన ఈ యాప్లో ఏమి ఇచ్చారు అని అంటే, సురక్షా కార్యక్రమం సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గతంలో సురక్షా ప్రోగ్రాం ఉన్నటువంటి వారు సర్వే చేస్తే ఎవరైతే లోకల్గా అందుబాటులో ఉంటారో వారి వరకే సర్వే చేయడం జరిగింది. ఇతరస్త్ర పనుల నిమిత్తం వలస వెళ్ళినటువంటి వారికి సర్వే అనేది ఎటువంటి ఆప్షన్ లేకుండా ఆగిపోతుంది, అంటే చేసేదానికి లేదన్నమాట. సో మళ్ళీ తర్వాత ఏం చేయాలి, సురక్షలో ఎవరికైతే సర్వే చేశామో ఎవరికి చేయలేదు అనే డేటా ఇవ్వాల్సి ఉంటుంది. చేయలేనటువంటి వారి డేటా కారణం ఏంటి, డెత్ల మైగ్రేషన్ అనేటటువంటి లిస్ట్ అవుట్ అనేది పెండింగ్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ 6.24 మనకు ఆప్షన్ ఇచ్చారు మైగ్రేషన్కి సంబంధించి. సో కొంతమందికి ఇంకా సురక్ష ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉండుండదు, కొంతమందికి అయిపోయి ఉంటుంది. సో జరగనటువంటి వారు ఈ యొక్క ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో నేను ఒక నేమ్ సెలెక్ట్ చేస్తున్నాను, అక్కడ కింద ప్రొసీడ్ కనుక ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఈ 6 డే బ్యాలెన్స్ అనేది ఫస్ట్లో ఉండేటి, కానీ ఇప్పుడు ఏమి ఇచ్చారంటే కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారనే ఆప్షన్ దగ్గర మనకి కొన్ని కలిపారు. గతంలో అయితే మనకి డైరెక్ట్గా అందుబాటులో ఉన్నారు అని టిక్ చేసి సర్వే చేయాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు అట్లా కాదు. అప్డేట్ చేసినటువంటి వర్షన్లో మరణించారు, తాత్కాలికంగా రాష్ట్రంలోని వేరొక ప్రాంతానికి వలస వెళ్ళారు, వేరే రాష్ట్రానికి వలస వెళ్ళారు, తర్వాత సర్వేలో పాల్గొనడానికి ఇష్టం లేదు అని కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఇవ్వడం వల్ల మనకి పెండింగ్ లిస్ట్ అనేది ఇచ్చే అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, వేరే వలస ఎన్ని వలస వెళ్ళారు, ఎన్ని డెత్లు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. సభ్యులు అందుబాటులో ఉన్నారా అనేది మనం క్లిక్ చేస్తే మరణించారు అని అంటే మనము ఇంకా వారికి ఏం అడగదు, డైరెక్ట్గా సబ్మిట్ చేసేయచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్టు తాత్కాలికంగా రాష్ట్రంలోని వేరొక ప్రాంతానికి వెళ్ళారన్నప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ అడగడం జరుగుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళారు, ఏ జిల్లా వెళ్ళారు, జిల్లాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏ మండలం, ఆ జిల్లాలోనే మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సచివాలయము, అక్కడ ఏ సచివాలయంలో ఉన్నారనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, సర్వేలో పాల్గొనడానికి ఇష్టం లేదు అని అంటే డైరెక్ట్గా మనం సబ్మిట్ చేయొచ్చు. ఇంకా వాళ్ళ దగ్గర ఏ ప్రశ్నలను అడిగే అవకాశం లేదు, డైరెక్ట్గా సబ్మిట్ చేసేస్తే ఇంక మనకి థంబ్ గేమ్ అనేది అడగకుండా సరిపోతుంది అనమాట. ఈ విధంగా సురక్ష డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఏది ఎవరైతే డెత్ అయ్యారో లేదంటే మైగ్రేషన్ అయ్యారో వారందరికీ కూడా వారి థంబ్ అనేది తీసుకునే అవసరం లేకుండా మనం డేటా అనేది సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ 6.24 చేయాల్సినటువంటి సురక్ష సర్వే ఇది. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.